ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, నడి రోడ్డుపై అత్యంత పాశవికంగా టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్యలు చేస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న వినుకొండలో జరిగిన ఘటనలో దేశమంతా ఉలిక్కి పడుతుందన్న ఆయన, రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని దుయ్యబట్టారు. ఏ రకమైనటువంటి అరాచకాలు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారో అన్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సరే, 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని కాదని, అంతకన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీ ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేరుగా ఇంకా సంక్షేమ పథకాలు అందిస్తారనో అభివృద్ధి చేస్తారో అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు అధికారాన్ని ఇవ్వడం, ఇవన్నీ ఇచ్చిన తర్వాత గడిచినటువంటి 45 రోజులుగా ఏం సాధించారు అని అంటే, గడిచినటువంటి 45 రోజుల్లో దాదాపు 1000కు పైగా అనేక రకాలైనటువంటి దాడులు సృష్టించారు. ఏకంగా 31 మంది ప్రాణాలు బలిగా ఉన్నారు. దాదాపు 35 మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి దానికి ప్రేరేపించారు. దాదాపు 300కు పైగా హత్యా ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ ఆస్తుల మీద దాదాపు 400-500 ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేశారు. 500 పైచిలకు ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు చేశారు. ఏ రకంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయత్యాలు చూస్తూ ఉన్నాం, కర్నూలులో కానీ లేదా మొన్న రాంబిల్లిలో కానీ నిన్న గాజువాకలో కానీ అనేక రకాలుగా పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి, క్షేమంగా బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాగలుగుతాం అన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేటువంటి విధంగా గడిచినటువంటి 45 రోజులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం